పేదలకు ఇల్లు దక్కకుండా చేశామని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సంతోషిస్తూ ఉండొచ్చు అయితే ఈ క్రమంలో తన పార్టీ యొక్క కొంపను తానే కూల్చుకుంటున్న ప్రమాదాన్ని టీడీపీ గ్రహించినట్టు లేదు అందుకే జగన్ ప్రభుత్వం యొక్క ప్రతి నిర్ణయంపై టీడీపీ తన మనుషులతో న్యాయస్థానంలో పిల్వేస్తున్న సంగతి దాస్తే దాగేది కాదు ఇళ్ల పథకంపై కూడా అలాంటిదే వేయించారు తమకు అనుకూలంగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని టీడీపీ సంబరపడడం చూస్తుంటే ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉన్నదేమో అనిపిస్తుంది జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణ పథకానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది కానీ టీడీపీ నేతలు వ్యక్తిగతంగా వైఎస్ జగన్ ఎత్తిన పాలు పోసారనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం విశేషం ఎందుకంటే ఇళ్ల నిర్మాణ హామీని నెరవేర్చే క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో జగన్ ప్రభుత్వం తలకిందులవుతుంది మరోవైపు లబ్ధిదారుల్లో అసహనం ఆగ్రహం కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇళ్ల పంపిణీ పథకాన్ని నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సాంకేతికంగా ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బే కానీ రాజకీయ కోణంలో చూస్తే మాత్రం జగన్ కి ఇది ఎంతో ప్రయోజనం కలిగించినట్టయింది పేదలకు ఇల్లు అందకుండా న్యాయస్థానం ద్వారా ప్రధాన ప్రతిపక్షం అడ్డుకుందని టీడీపీని దోషిగా నిలబెట్టేందుకు అధికార పక్షానికి చిక్కిన వజ్రాయుధంగా ఈ తీర్పును రాజకీయంగా మలుచుకునే అవకాశం ఉంది అదే న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా ఉంటే ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయలేక పేదల దృష్టిలో జగన్ ప్రభుత్వం దోషిగా నిలిచేది అలా అయితే టీడీపీకి ఆ సిచ్యువేషన్ రాజకీయంగా లాభించేది కానీ ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సీన్ అంతా రివర్స్ అయింది దీంతో వైసీపీ ప్రభుత్వం లోలోన ఖుషి అవుతూ ఉంటోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇరవై ఐదు లక్షల ఇళ్ల స్థలాలు లేదా హౌసింగ్ యూనిట్లు ఇచ్చేందుకు జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ తెనాలికి చెందిన పొదుల శివమురళి మరో నూట ఇరవై ఎనిమిది మంది డిసెంబర్లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు పట్టణాల్లో సెంటు గ్రామాల్లో సెంటినర్ స్థలాలు సరిపోవని ఈ విషయంలో ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించి నివేదిక ఇచ్చినంత వరకు ఇళ్ల నిర్మాణాలను నిలిపివేయాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు తగినంత స్థలం లేకపోతే జరిగే దుష్పరిణామాలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క మార్గదర్శకాలను పట్టించుకోలేదని ఆక్షేపించారు ఇరికైన ఇళ్లలో నివాసం వ్యక్తుల పూర్వభివృద్ధిపై ప్రభావం చూపుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇళ్ల నిర్మాణంలో పర్యావరణ ప్రభావం ఆరోగ్య సమస్యలు ఇతర అంశాలపై అధ్యయనానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర గృహ పట్టణాభివృద్ధి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలకు చెందిన ముగ్గురు నిపుణులతో నెల రోజుల్లో కమిటీ వేయాలని జడ్జి సత్యనారాయణమూర్తి మూర్తి ఆదేశించారు మరో నెలలో ఆ కమిటీ నివేదిక ఇవ్వాలన్నారు ఆ తర్వాతే పథకాన్ని ఖరారు చేయాలని ఆయన స్పష్టం చేశారు కమిటీ నివేదిక ఆధారంగా అదనపు భూముకొని స్థలం విస్తీర్ణం పెంచి లబ్ధిదారులు కేటాయించిన లేఅవుట్లను సవరించాలని స్పష్టం చేశారు ఈ ప్రక్రియ ముగిసే వరకు ఈ పథకం కింద కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని ఆయన తేల్చెప్పారు ఒకవైపు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు మరోవైపు నిర్దేశించిన బడ్జెట్ సరిపోక సంబంధిత అధికారులు ముందుకు ని పరిస్థితుల్లో తాజాగా హైకోర్టు తీర్పు కొండంత రిలీఫ్ ఇచ్చింది కోర్టు ఆదేశాలు అమలుకు నోచుకునేసరికి మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తాయనడంలో అనుమానం లేదు అంతవరకు పేదలకు కనీస సౌకర్యమైన గూడు దక్కకుండా అడ్డుకున్న పార్టీగా టీడీపీ తప్పక ప్రజా కోర్టులో కాక తప్పదు పేదలకు ఇల్లు ఇవ్వాలన్న పాలకుడిగా జగన్ అడ్డుకున్న ద్రోహిగా చంద్రబాబును ప్రజలు గుర్తించుకుంటారు రాజకీయంగా ఇది టీడీపీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పడంలో సందేహమే లేదు